हेलो गाइस, वेलकम टू तेलुगु टीचर क्लास। दिस इज अमर्ष्य। सो मन की एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल्स लो भारीगा टीचर नोटिफिकेशन अयिते वच्चिंदि कदा। सो मन की 38,800 खालील अयिते मन की टीचर नोटिफिकेशन अयिते रावडम जरिगिंदि। सो दीनिकि संबंधिंचि वीडियो चेयंडि मैडम अनि चेप्पि अंदरू अडुगुतुन्नारु अन्नमाट। सो ऑलरेडी नोटिफिकेशन संबंधिंचि इप्पटि वरकु मन चाला वरकु सोशल मीडियालो बागा वीडियोस अयिते वैरल अयितायि। सो इक्कड़ मनकी नेनु ई वीडियो द्वारा मीकु एं तेलियजेयालनुकुंटुन्नानंटे असलु एंटी एलिजिबिलिटी क्रिटेरिया अनेदी ई विधंगा उंदि, अप्लाई चेसुकोवाला वद्दा, सो डायरेक्ट रिक्वायरमेंट एंटी अन्नदी मनं कोंचेम डिस्कस चेद्दां। सो दीनिकि संबंधिंचि डीटेल नोटिस अनेदी नेनु मीकु गूगल ड्रैव लिंक इच्चानु। सो आ पीडीएफ लो मीरु चदुवुकोवच्चु, तेलुगुलोनू उंदि, मीरु चदुवुकोंडि। विद्यार्हतलु एंटि अनेवि मोत्तं डीटेल गा उन्नायि। सो मनकि वेकेंसीस सर्की प्रिंसिपल वेकेंसीस वच्चायंडि। प्रिंसिपल वेकेंसीस ముఖ్యంగా టీజీటీ పీజీటీ కి సంబంధించి ఉన్నాయి। సో ఇంకో విషయం ఏంటంటే, సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆ మేడం, జస్ట్ అప్లై చేసుకునే వచ్చేస్తుందా పోస్ట్ అంటే కాదు, ఏంటి ఎగ్జామ్ రాయాలి మళ్ళీ, ఏంటి ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది, సీబీటీ మోడ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి। సో ఇవి ఏవైతే ఉన్నాయో మనకి ఈఎంఆర్ఎస్ అన్నమాట, ఈఎంఆర్ఎస్ మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్ షార్ట్ ఫామ్ అన్నమాట। సో దీనికి సంబంధించి మీరు ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఇవ్వాల్సి ఉంటుంది, ఎగ్జామ్ అటెండ్ చేయాలి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది। సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ వీడియో ముఖ్యంగా నేను ఎందుకు చేస్తున్నాను అంటే, నేను మీరు అప్లై చేయాలి అనుకుంటే మేడం నేను అప్లై చేస్తాను దీనికి। సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, బీఈడీ అయ్యింది, డిఎడ్ వాళ్ళకి లేదు, ఇది గుర్తుపెట్టుకోండి, డిఈడీ వాళ్ళకి ఛాన్స్ లేదు, డిఎడ్ చేసాము, ఓన్లీ డిఎడ్ డిగ్రీయే చేసాము, ప్రైమరీ స్కూల్స్ ఉండవండి, ప్రైమరీ లెవెల్లో ఇక్కడ స్కూల్స్ ఉండవు, స్టార్ట్ అయ్యేదే మనకి హై స్కూల్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట। సో ఈ టీజీటీ పీజీటీ పోస్టులకైనా మీరు అప్లై చేయాలనుకుంటే మీకు కన్ఫర్మ్ గా జాబ్ వస్తుంది అంటేనే మీరు అప్లై చేయండి। సో ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంది అప్లై చేసి కూడా ఈ విధంగా కూడా నాకు కామెంట్ చేశారనమాట, లాస్ట్ టైం అప్లై చేశాను మేడం ఎగ్జామ్ డేట్ అనేది డిలే అయ్యింది। సో ఏంటంటే మనకి ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందండి, ఇంగ్లీష్ లో అయితే ఎగ్జామ్ ఉంటుందన్నమాట, సో తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఏంటంటే రాయలేకపోయాము మేము, సో ఈసారి అప్లై చేయాలా వద్దా, సో సీరియస్ గా మీరు ప్రిపేర్ అవుతాను, సీరియస్ గా తప్పకుండా ఇక్కడ జాబ్ సంపాదిస్తాను అన్న వాళ్ళు కన్ఫర్మ్ గా అప్లై చేయండి। లేదంటే మీకు కొంచెం అసలు ఏంటి, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి ఒక ఐడియా కోసం అయినా మీరు తప్పకుండా అప్లై అయితే చేయండి, సీరియస్ ఆస్పిరెంట్స్ చేయండి, ఏదైనా ఒక ఐడియా కూడా అయినా వస్తుంది కదా అన్న వాళ్ళు కూడా చేయండి। బట్ మాక్సిమం దీనికి అప్లై చేసిన వాళ్ళు కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి। సో దీనికి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, ఏంటి ఏం చదవాలి, బుక్స్ ఏం చదవాలి, మెయిన్ గా ఎలా ఫాలో అవుతే దీంట్లో మనం పోస్ట్ టీజీటీగా కావచ్చు, పీజీటీగా కావచ్చు, మనం జాయిన్ అవ్వచ్చు యాజ్ అ టీచర్ గా, సాలరీస్ కూడా మంచిగానే ఉన్నాయండి, మీరు పీడిఎఫ్ చదవండి, సాలరీకి సంబంధించి కూడా లిస్ట్ ఉంటుంది అందులో। సో ఏంటి అనేది ఇంకో వీడియో డీటెయిల్ గా అయితే చెప్తాను। సో ముఖ్యంగా డిఎడ్ చేసిన వాళ్ళకైతే అర్హత అయితే లేదు, ఇది కొంచెం మనం డిసప్పాయింట్ అనమాట, బీఈడీ కంపల్సరీ అడిగాడు, ఇంకోటంటే సీటెట్ ఉండాలండి। సో అందుకే నేను మీకు చెప్పాను సీటెట్ సంబంధించి, సీటెట్ పేపర్ 2 సీటెట్ అప్లై చేసుకోండి అని నేను ఎందుకు చెప్పాను మీకు। సో ఏకలవ్య కావచ్చు, ఎన్విఎస్, కేవిఎస్, ఇవి వచ్చే సెంట్రల్ బాడీస్ అన్నిటికి కూడా మనకి ఈ సెంట్రల్ స్కూల్స్ అనమాట, ఈ స్కూల్స్ అన్నిటికి మనకి ఏంటంటే సీటెట్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు, అందుకే అప్లై చేయమని చెప్పాను, సీటెట్ అప్లై డేట్ అంటే అయిపోయింది। సో చాలా మంది నన్ను ఇంకా అడుగుతున్నారు మేడం ఇంకా ఎప్పుడు ఉంటుంది సీటెట్, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఈ విధంగా అడుగుతున్నారు, డేట్ ఉందా, టైం అయిపోయిందా, అయిపోయిందండి, ఎప్పుడు అయిపోయింది, ఎగ్జామ్ కూడా జూలై 15 నుండి స్టార్ట్ అయిపోతాయి। సో సీటెట్ సంబంధించి క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, సీటెట్ అప్లై చేసిన వాళ్ళు। సో ఈసారి అప్లై చేసిన వాళ్ళకి కూడా నోటిఫికేషన్ లో మాక్సిమం ఛాన్సెస్ ఇవ్వచ్చు, టీజీటీ పీజీటీ పోస్టింగ్ కి అప్లై చేసుకోవాలి। ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ అయితే యాక్టివ్ అవ్వలేదు అప్లై చేసుకోవడానికి, లింక్ యాక్టివ్ అయిన వెంటనే నేను వీడియో అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను। సో మీకు మీరు మాత్రం ఎగ్జామ్ అనేది మీకు హిందీ మరియు ఇంగ్లీష్ లో ఉంటుందండి, ఇంకోటంటే హిందీ అండ్ ఇంగ్లీష్ లో మీరు టీచ్ చేయగలగాలి, అప్లై చేసిన తర్వాత మీరు అక్కడ స్కూల్స్ లో ఏంటంటే సెంట్రల్ స్కూల్స్ కాబట్టి హిందీ అండ్ ఇంగ్లీష్, మనకు మాక్సిమం పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉన్నాయి స్కూల్స్, అయినప్పటికీ అక్కడ ఏంటంటే కరికులం అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లో మీడియం లో మీ బోధన అనేది ఉంటుంది అనమాట, లోకల్ లాంగ్వేజ్ కన్నా ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం లో అక్కడ మనకి టెక్స్ట్ బుక్స్, సిలబస్ కావచ్చు, కరికులం కావచ్చు ఉంటుంది। దీనికి సంబంధించి పూర్తిగా ఏం చదవాలి, ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అన్నది నేను ఇంకో వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను।
సో మెయిన్ గా వీడియో పర్పస్ ఏంటంటే మనకి డిగ్రీ వాళ్ళకి ఛాన్స్ లేదు, ఓన్లీ బిఈడి వాళ్ళకే ఛాన్స్ ఉంది. ఇది హై స్కూల్ కి సంబంధించి వేకెన్సీ అనమాట. హై స్కూల్ ఇంకోటంటే సెంట్రల్ స్కూల్స్ అండి, మొత్తం ఓవరాల్ ఇండియాలో అందరూ అప్లై చేస్తారు. ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి, హెవీ కాంపిటీషన్. పోస్టెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో అది ఎగ్జామ్ ఫీజు కూడా మనకి ఎక్కువే ఉండొచ్చు. కంపల్సరీ నేను సీరియస్ గా ప్రిపేర్ అవుతాను అన్న వాళ్ళు అప్లై చేసుకోండి మాక్సిమం. సో ఇదండి స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఇంకా నేను డీటెయిల్ గా ఏం చదవాలి, బుక్స్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.